బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో చంద్రగిరి మండలం రెడ్డివారి వీధి పల్లి పంచాయతీ పరిధిలోని నక్కల కాలనీలో నిరుపేదల కష్టాలను గ్రామ సర్పంచ్ ప్రకాష్ రెడ్డి, కోఆప్షన్ ఔరంగజేబ్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు తిరుపతి రూరల్ ఎంపీపీ మోహిత్ రెడ్డికి తెలిపారు. వెంటనే స్పందించిన మోహిత్ రెడ్డి ఆ గ్రామానికి చేరుకుని అక్కడ నివసిస్తున్న షికారి కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. రెండో విడతగా బుధవారం చంద్రగిరి ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మురళీమోహన్ రెడ్డి, తహసీల్దార్ శిరీష, కోటాల చంద్రశేఖర్ రెడ్డి, ఎక్స్ ఎంపీటీసీ నాగరాజు, విఆర్ఓ విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.